నాలుగు చెత్త పన్ను కూడా ఇంటి పన్నుతో కలిపి వసూలు ఎప్పటి నుంచి మరో 15% పెంపునకు రంగం సిద్ధం. ఇతర రాష్ట్రాల పట్టణాల కంటే మన పట్టణాల్లోనే అధికం, తెలంగాణలో 1 పైసా పెరగని ఇంటి పన్ను, ఏపీలో ఇప్పటికే 2 దఫాల పెంపు, అదనంగా చెత్త పన్ను. వైసీపీ వచ్చాక 184% బాధలు, వెలవెల్లాడుతున్న పట్టణ వాసులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. హైదరాబాద్లో వాళ్ళు చెప్పాలి ఇది, తెలంగాణలో వాళ్ళు వాళ్ళకి పన్ను పెరిగిందా పెరగలేదా అన్నటువంటిది మంచి కాన్సెప్టే హైలైట్ చేశారు. చెత్త కాన్సెప్ట్తో పాటుగా మంచి కాన్సెప్ట్ని కూడా టచ్ చేసుకొచ్చారు. ఇకపోతే అడవి నుంచి జూ పార్క్కి కూనలు అంటూ డీహైడ్రేషన్కి గురవడంతో పులిపిల్లలకు ప్రత్యేక చికిత్స. అడవి నుంచి దారి తప్పి ఊళ్ళోకి వచ్చిన పులిపిల్లలు అమ్మకు శాశ్వతంగా దూరం అయ్యే వరకు జూ పార్క్కు చేరే నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో 5 రోజుల క్రితం 4 పులికూనలు తల్లి నుంచి దూరమై కనిపించే ఆ పిల్లలను తిరిగి తల్లి వద్దకు చేర్చడం వీలు కాకపోవడంతో అటవీ అధికారులు వాటిని తిరుపతికి తరలించారు. శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక వాహనంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు తిరుపతిలోని ఎస్వీ జూ పార్క్కు చేరే పులిపిల్లల వయసు 50 రోజులు మాత్రం. ప్రస్తుతం వీటిని ప్రత్యేక గదిలో ఉంచారు. ఈ సందర్భంగా జూ పార్క్ అసిస్టెంట్ కన్జర్వేటర్ నాగభూషణ మాట్లాడుతూ పులికోనల్ని ఇక్కడ వెటర్నరీ ఆసుపత్రిలో ప్రత్యేక గదిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 4 డీహైడ్రేషన్ గురయ్యాయని, 1 మాత్రం నీరసంగా ఉందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేటి నుంచి